వచ్చేటటువంటి పరిస్థితి లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు కూడా నేషనల్ లీడర్స్ ఎవరు కూడా రావట్లేదు. ఈ విషయం చాలా వరకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని బట్టి మనం ఒకటే ఒకటి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసింది, తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర ముగిసింది. 1982లో ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 2004తో ఆ అధ్యాయం ముగుస్తుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు. 175కు 175 స్థానాలు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించుకుంటుంది అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఇక లోకేష్ విషయానికి వస్తే, లోకేష్ రాజకీయ నాయకుడి కుండలా ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమీ లేవు, నాయకత్వ లక్షణాలు ఏమీ లేవు. అతను ఒక తన తండ్రిని విడిపించుకునేదానికి, వ్యవస్థలను మేనేజ్ చేసుకునేదానికి మాత్రమే ఆయన పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నాడే కానీ నిజానికి ప్రజల అభీష్టాన్ని తెలుసుకొని, ప్రజల కోరికలను నెరవేర్చి, ప్రజల మనసుల్ని ఆకాంక్షలను అర్థం చేసుకొని, ప్రజల అవసరాలను తీర్చేటటువంటి నాయకుడు లోకేష్ కాదు అన్నటువంటి విషయం మీకు గత 4 సంవత్సరాలుగా, గత ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ యొక్క గత 7-8 సంవత్సరాల్లో మీకే అర్థమై ఉంటుంది అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్తాను. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క 5 సంవత్సరాలు కాకుండా మళ్ళీ తిరిగి ఎందుకు ఎన్నుకోవాలి అన్నటువంటి విషయానికి వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 లక్షల ఇళ్ల స్థలాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేస్తుంటే తట్టుకోలేకపోతుంది తెలుగుదేశం పార్టీ. ఇంటింటికి పెన్షన్ వస్తూ ఉంటే తట్టుకోలేకపోతా ఉంది తెలుగుదేశం పార్టీ. వీధిలోకే, స్ట్రీట్లోకే, ఇంటింటికే మనం రేషన్ తీసుకెళ్ళి, వెహికల్ని తీసుకెళ్ళి రేషన్ ఇస్తూ ఉంటే తట్టుకోలేకపోతా ఉంది తెలుగుదేశం పార్టీ. 2.38 లక్షల కోట్ల రూపాయల్ని డిబిటి ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద పేదలకు, ఎవరైతే అర్హులో వాళ్ళకి మనం ఎక్కడా మధ్యవర్తులు లేకుండా వాళ్ళ అకౌంట్స్లో డిపాజిట్ చేస్తే తట్టుకోలేకపోతుంది తెలుగుదేశం పార్టీ. ఇక పొలిటికల్ అపాయింట్మెంట్స్లో, నామినేటెడ్ పోస్టులో 50% రిజర్వేషన్ ద్వారా ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి మనం ఇవ్వడం, వాటిల్లో కూడా మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మహిళా సాధికారత పేరుతో మనం ఈ యొక్క ప్రభుత్వాన్ని నామినేటెడ్ పోస్టులో వీటిని ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతా ఉంది తెలుగుదేశం పార్టీ. మంత్రివర్గ కూర్పులో కూడా 68% ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి మనం 68% మంత్రివర్గంలో స్థానాలు కల్పించాం మనం. అంటే దీన్ని బట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు, ఉప ముఖ్యమంత్రుల్లో 4 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, 4 ఉప ముఖ్యమంత్రుల్లో 80% వీరే ఉండడం కూడా మీరు చూస్తూనే ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీసే ఉప ముఖ్యమంత్రులు అనేది. వీటన్నిటికీ మించి మైనారిటీలు కూడా చాలా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా సంతృప్తికరంగా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క సామాజిక సాధికారత అన్నటువంటి దాన్ని నేను ఒక సామాజిక సాధికారత విప్లవం అన్నటువంటిది, అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకి గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక విప్లవ ధోరణిలో వారిని మిగతా సామాజిక వర్గాలతో సమానంగా రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, అన్ని రంగాల్లో కూడా, అన్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వాళ్ళని సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుంది అన్నటువంటి విషయంలో మన ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ముఖ్యంగా మనం 175కు 175 స్థానాలు మనం గెలుచుకోవాలన్నటువంటి ధ్యేయంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క నియోజకవర్గానికి ఈ సామాజిక సాధికారత అన్నటువంటి ఈ యొక్క యాత్రలో భాగంగా ఈ యొక్క నియోజకవర్గానికి రావడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గం, బాపట్ల నియోజకవర్గం నుంచి మీ యొక్క శాసనసభ్యుడిగా
మీ యొక్క శాసన సభ్యుడిగా గతంలో చాలా అద్భుతంగా పని చేసినటువంటి వ్యక్తిగా మీ కొన రఘుపతి గారిని మళ్ళీ మీరు ఎన్నుకోవాల్సిందిగా అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాను. పురంద్రేశ్వరి పురంద్రేశ్వరిని గురించి